హాయ్ అండి, నేను మీ డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ హైదరాబాద్. ఇప్పుడు చాలామంది ఈ మోకాలు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు. వీళ్ళకి ఈ మోకాలు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి ఈ ఆపరేషన్స్ లేకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనేది ఎంతమందికి మీలో తెలుసు అని, అసలు ఏ ట్రీట్మెంట్స్ ఉన్నాయి వీటి ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఈ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో, దాని గురించి మీకు క్లుప్తంగా ఈరోజు దాని గురించి వివరిస్తాను. సో ఎవరైతే చాలామందికి అందరికీ తెలిసింది ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ వాడడము, బాగా అరిగిపోతే ఆపరేషన్స్కి వెళ్ళడం, కానీ ఈ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఇంజెక్షన్స్ ద్వారానే వాళ్ళకి చిన్న చిన్న ఇంజెక్షన్స్ ద్వారానే ఆపరేషన్స్ లేకుండా చాలా వరకు నొప్పిని తగ్గించే నూతన విధానము ఒకటి పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ట్రీట్మెంట్ అంటాము, అది రెండవది ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్ ట్రీట్మెంట్, అండ్ థర్డ్ వన్ ఏదైతే ఉందో అది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటారు. ఫస్ట్ ఇప్పుడు మనము ఈ పిఆర్పి గురించి తెలుసుకుందాము. అసలు పిఆర్పి అంటే ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాము, అంటే ఈ ప్లేట్లెట్లో మనకి ఈ ప్లేట్లెట్స్ అనేది మన బ్లడ్లో రక్తంలోనే ఉంటుంది. ఈ ప్లేట్లెట్స్లో ఉండే కొన్ని కణాలకి ఏదైతే డ్యామేజ్ అయిన భాగాన్ని, ఎస్పెషల్లీ మోకాల్లో ఉండేది మనకి మోకాలు నొప్పులు ఎక్కువగా మనకి కాట్లేజ్ అంటే మృదులాస్థి ఎరగడం వల్ల నొప్పి వస్తుంది అన్నట్టు. ఈ మృదులాస్థిని మళ్ళా రీగ్రోత్ అంటారు, అంటే పునరుత్పత్తి చేసే కెపాసిటీ గల కణాలు ఈ ప్లేట్లెట్స్లో ఉంటాయి అన్నట్టు. అందుకనే ఎవరికైతే మోకాలు అరుగుతుందో అదే పేషెంట్ దగ్గర ప్లేట్లెట్స్ అనేది రక్తం తీసి ఈ ప్లేట్లెట్స్ సపరేట్ చేసి అదే పేషెంట్కి ఈ మోకాల్లో ఇంజెక్షన్ చేయడం వల్ల ఈ కాట్లేజ్ అరిగిన కాట్లేజ్ ఏదైతే ఉంది అది మళ్ళీ రీగ్రో అయ్యి వాళ్ళకి నొప్పి తగ్గడము ఒకటి, అండ్ వాపు తగ్గడము అంటే వాళ్ళకి అదే కాకుండా ఈ మోకాల్లో స్టిఫ్నెస్ తగ్గడం అనేది చూస్తుంటామంట. ఇది ఒకటి పిఆర్పి అనేది. ఇప్పుడు నెక్స్ట్ రెండవది ఏదైతే ఉందో గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్స్ అంటారు, అంటే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా మనకి ఈ ప్లేట్లెట్స్లోనే ఉంటుంది అన్నట్టు. ఈ ప్లేట్లెట్స్ ఉండేది ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్కి ఇటువంటి లక్షణం ఉంటుంది, అంటే బాడీలో ఏదైనా దెబ్బతిన్న భాగాన్ని రిపేర్ చేసే కెపాసిటీ ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్కి ఉంటుంది. సో దాని ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఎవరికైతే ఈ మోకాల్లో ఉండే కాట్లేజ్ అరుగుతుందో వాళ్ళకి అదే పేషెంట్ దగ్గర నుంచి మనం రక్తం సేకరించి మనము సేకరించిన రక్తాన్ని ఒక స్పెషలైజ్డ్ క్యాట్రిజ్లో ఉంచి వాళ్ళు దాని ద్వారా వాళ్ళకి ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని సపరేట్ చేస్తామండి. ఒకసారి సపరేట్ చేసిన గ్రోత్ ఫ్యాక్టర్స్ని మళ్ళా మన ఈ మోకాల్లో ఇంజెక్షన్ చేయడం వల్ల ఏదైతే మనకి అరిగిన కాట్లేజ్ ఉందో దాన్ని మళ్ళీ రీగ్రోత్ చేస్తుంటుంది. సో ఎప్పుడైతే అరిగిన కాట్లేజ్ మళ్ళీ పునరుత్పత్తి అవ్వడం వల్ల వాళ్ళకి నొప్పి తగ్గడము, దాంతోపాటు వాపు తగ్గడము, అంతేకాకుండా వాళ్ళలో మూమెంట్ ఎక్కువ అవ్వడం అనేది ఎక్కువగా మనం చూస్తుంటాం. ఇది ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్ అనేది. ఇది కాకుండా ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాము. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది సాధారణంగా ఎక్కువగా మనం ఈ మోకాలు నొప్పుల్లో కొంచెం అడ్వాన్స్డ్గా అరిగిన వాళ్ళల్లో ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ని ఎక్కువగా చేస్తామంట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ అరుగుదల ఎక్కువగా ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే మోకాలు ఏదైతే జాయింట్ ఉందో ఆ జాయింట్ దగ్గర ఉన్న చిన్న చిన్న నరాలకి కొంచెం ఓవర్గా ఇది యాక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే అరిగినప్పుడు ఇది కొంచెం చిన్న మూమెంట్కి కూడా ఇది ఎక్కువగా రెస్పాన్స్ అయ్యి తొందరగా పెయిన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. అటువంటి వాళ్ళల్లో కొంచెం అడ్వాన్స్డ్గా అరిగిన వాళ్ళల్లో ఈ నరాల్ని మనం ఐడెంటిఫై చేసి ఈ సర్టన్ అంటే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీడిల్స్ అంటే దీన్ని ఆర్ఎఫ్ నీడిల్స్ అంటారు, ఆ ఆర్ఎఫ్ నీడిల్స్ని ఎగ్జాక్ట్గా ఆ నరం దగ్గర ప్రవేశపెట్టి వాళ్ళకి ఆ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే అక్కడ ఒక హీట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆ నరాలన్నీ కామ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ నరాలు అంటే కామ్ అవ్వడం ఒకటి, వాళ్ళకి ఆ పెయిన్ క్యారింగ్ తగ్గించడము, ఈ దీని మూలాన వాళ్ళకి నొప్పి అనేది చాలా వరకు తగ్గేదానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అన్నట్టు. ఇది అంటే ఇది మనకు జనరల్గా ఆపరేషన్స్ లేకుండా ఈ మూడు రకాల ఇంజెక్షన్స్ని ఎక్కువగా మనం ఈ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఎవరికైతే ఈ మోకాలు అరుదుల స్టేజెస్ పట్టి వాళ్ళు కొంతమందికి పిఆర్పి ఇంజెక్షన్స్ చేస్తుంటాం, కొంతమందికి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంజెక్షన్స్ చేస్తుంటాం, కొంతమందికి అడ్వాన్స్గా అరిగిపోయిన వాళ్ళకి ఈ ఆర్ఎఫ్ఏ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ చేస్తుంటామండి. ఇదే అండి, మీలో ఎవరైనా ఈ మోకాలు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి ఈ పెయిన్ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ని సంప్రదించినట్టయితే వీరికి డెఫినెట్గా ఆపరేషన్స్ లేకుండా అండ్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ కాలం వాడకుండా ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మీ మోకాలు నొప్పులకి చక్కటి పరిష్కారం అయితే లభిస్తుందండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.